హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కథ పూర్తిగా వినండి కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం ఎలా ఉన్నారు రోహిత్ గారు అని అంటుంది కావ్య చిరునవ్వుతో బాగున్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతాడు రోహిత్ కావ్యని చాలా బాగున్నాము అని అంటుంది కావ్య చిన్నగా నవ్వి మీరు నన్ను రోహిత్ అని పిలవండి చాలు మీకంటే చిన్నవాణ్ణే కదా అని అంటాడు రోహిత్ తనని రోహిత్ గారు అని తన్వి మాత్రమే పిలవాలి ఇంకా ఎవరూ పిలవకూడదు అని అనుకుంటూ అలాగే అంటుంది కావ్య కొద్దిసేపు పాపని ముద్దు చేస్తాడు ఇదేంటి తన్వి అలా ఉంది ఏమైంది అనుకుంటూనే టీ త్రాగుతూ ఉంటాడు రోహిత్ నువ్వు ఇంత తొందరగా వచ్చావుంట్రా అంటూ అడుగుతుంది రాజేశ్వరి వదిన వాళ్ళు వచ్చారు అని తన్వి చెప్పింది నాకు కూడా వర్క్ అయిపోయింది అందుకే ముందుగా వచ్చేశాను నాని అని అంటాడు రోహిత్ అందరూ టీ త్రాగుతూ ఉండగా తన్వి మాత్రం మౌనంగా నిలబడి ఉంటుంది ఏమిటి ఇది ఇలా ఉంది అనుకుంటూ టీ తాగుతూ ఉంటాడు తన్వీనే చూస్తూ రోహిత్ అతని ఆలోచనలకు సమాధానంగా హాయ్ బ్రదర్ అంటూ అప్పుడే రూమ్ నుండి బయటికి వస్తాడు నిఖిల్ అతనిని చూసి షాక్ అవుతాడు రోహిత్ వీడు కూడా వచ్చాడా అనుకుంటూ వెంటనే తన్వి వైపు చూస్తాడు తన్వి నేలచూపులు చూస్తూ ఉంటుంది నిఖిల్ని చూశాక అర్థమవుతుంది రోహిత్కి తన్వి ఎందుకు డల్గా ఉంది అని మీద ఫేక్ స్మైల్ తెచ్చుకుంటూ హాయ్ అంటాడు నిఖిల్ని చూసి రోహిత్ వచ్చి రోహిత్కి ఎదురుగా కూర్చుంటాడు ఎలా ఉంది బ్రదర్ లైఫ్ హ్యాపీనా అంటూ అడుగుతాడు నిఖిల్ వెట్కారం కనబడివ్వకుండా అయినా అతని భావం రోహిత్కి తన్వికి అర్థమవుతుంది తన్వి లాంటి భార్య ఉండగా నా లైఫ్కి ఏమైంది బ్రదర్ చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను అని అంటాడు రోహిత్ నవ్వుతూ అప్పటిదాకా తలదించుకొని ఉన్న తన్వి రోహిత్ మాటలకి తల ఎత్తి అతని వైపు చూస్తుంది ఆరాధనగా ఆ మాటలకి రాజేశ్వరి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది రోహిత్ వైపు అంతలోనే చిన్నగా నవ్వుకుంటుంది రాజేశ్వరి అప్పుడే తన్వీ వైపు చూసిన రోహిత్ ఆ అందమైన కళ్ళల్లో తన మీద ఉన్న ఆరాధనని ఇట్టే కనిపెట్టేస్తాడు రోహిత్ ఇప్పటిదాకా అలజడిగా ఉన్న రోహిత్ మనసు ఆనందంతో ప్రశాంతంగా మారిపోతుంది చూపు తిప్పి నిఖిల్ వైపు చూస్తాడు రోహిత్ రోహిత్ మాటలకి ఉరుక్కుంటూ జలసీతో రోహిత్నే చూస్తున్న నిఖిల్ అతను తన వైపు చూసేసరికి సర్దుకుంటూ చిన్నగా నవ్వుతాడు కొద్దిసేపు మాట్లాడి తన్వి వైపు ఒకసారి చూసి పైకి వెళ్ళిపోతాడు రోహిత్ తనని రమ్మన్నాడు అని అర్థమైన తన్వి ఇప్పుడే వస్తాను అని చెప్పి రోహిత్ వెనకే వెళ్తుంది అది చూసి మరింతగా రగిలిపోతాడు నిఖిల్ కానీ ఏమీ చేయలేని పరిస్థితి అతంది రూమ్లోకి వెళ్ళిన తన్వి రోహిత్ కోసం గీజర్ ఆన్ చేసి తన డ్రెస్ తీసి పెడుతుంది మౌనంగా తన పనులు చేస్తున్న తన్విని చూసి ఎందుకు అలా ఉన్నావు అంటూ అడుగుతాడు రోహిత్ ఏం చెప్పాలో తెలియక జరిగింది చెప్పలేక ఏమీ లేదండి అని అంటుంది నిజం చెప్పు తన్వి అని అంటాడు రోహిత్ నిజంగానే ఏమీ లేదు రోహిత్ గారు అంటూ బలవంతంగా ఒక నవ్వు నవ్వి క్రిందకు వెళ్ళిపోతుంది తన్వి నిఖిల్ ఏదో ఇబ్బంది పెట్టాడు అని అర్థమవుతుంది రోహిత్కి కానీ నిజం తెలియకుండా ఎలా ముందడుగు వేయటం అనుకుంటూ ఆలోచనలో పడతాడు రోహిత్ కామం చూసి వదిలిపెడుతున్నాను లేకపోతే ఈ పాటికి వాడి సంగతి చూసేవాణ్ణి అని అనుకుంటాడు కోపంగా రోహిత్ తన్వి ఇబ్బంది పడకుండా నుండి వెళ్లే వరకు నేను ఇంటి దగ్గర నుండే వర్క్ చేస్తే బెటర్ అనుకుని నిర్ణయం తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు రోహిత్ రుహిక కాలేజీ నుండి వస్తుంది కావ్యాన్ని పలకరించి పాపని ముద్దు చేస్తుంది అమ్మా ఆకలి అని రుహిక అంటుంటే ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి పరుగున వెళ్తుంది తన్వి ఈలోపు రుహిక ఫ్రెష్ అవుతుంది తర్వాత రుహిక పాపతో కలిసి ఆడుకుంటూ ఉంటే తన్వి తనకి స్నాక్స్ తినిపిస్తూ ఉంటుంది ఇద్దరి మధ్యన అనుబంధం చూసి కావ్య ఆశ్చర్యపోతే నిఖిల్కి ఒక కన్నింగ్ ఐడియా వస్తుంది రుయికను చూడగానే తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు తన్వి వాళ్ళ అక్కతో మాట్లాడుతుంటే నిఖిల్ చూపు తన్వి మీదనే ఉండటంతో ఏంటి బ్రదర్ సంగతి అంటూ రోహిత్ అడగ్గానే ఉలిక్కి పడతాడు నిఖిల్ ఏముంది అంటూ తడబడతాడు అదే ఇంకేంటి సంగతులు అని అడుగుతున్నాను బ్రో అంటాడు తెలివిగా రోహిత్ అమ్మయ్యా బ్రతికిపోయాను అనుకుంటూ ఏమీ లేదు బ్రదర్ నార్మల్ అంటూ చిన్నగా నవ్వుతాడు కొద్దిసేపటి తర్వాత ఎవరు రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు తన్వి వెంటనే సోఫాలో పడుకుండిపోతుంది బాధతో అలసిన మనసు శరీరం విశ్రాంతి కోరుతుంటే పడుకుని కళ్ళు మూసుకుంటుంది తన్వి తనతో మాట్లాడాలి అనుకుని ఇప్పుడు కాదులే అని తను కూడా పడుకుండిపోతాడు రోహిత్ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రోహిత్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు నిఖిల్ తన్వి కంగారుగా టైం వైపు చూసుకుంటూ వేలగా హాల్లో కూర్చున్న రోహిత్ వైపు చూస్తుంది మీరు ఇప్పుడు వెళ్ళిపోతారా అని అనుకుంటూ తన భార్య చూపులు తనకి తగలటంతో తల ఎత్తి తన్వి వైపు చూస్తాడు రోహిత్ ఆమె చూపులకి అర్థం తెలిసిన వాడిలా తన్వి నాకు ఈరోజు బాక్స్ అవసరం లేదు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అని కాఫీ త్రాగుతూ చెప్తాడు రోహిత్ ఆ మాటలు విన్న తన్వి మొహంలో కోటి కాంతుల వెలుగు వస్తుంది తన ఆనందం చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతాడు రోహిత్ నేను ముందుగానే అనుకున్నాను తన్వి నీ బాధకి కారణం వీడే అని అందుకే ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు అనుకుంటాడు మనసులోని రోహిత్ నిఖిల్ మాత్రం అసహనంగా ఫీల్ అవుతాడు రోహిత్ ఆఫీస్కి వెళ్తే బాగుండు అనుకున్న నిఖిల్ ఇప్పుడు పరిస్థితి అడ్డం తిరిగేసరికి చిరాగ్గా ఫీల్ అవుతాడు తన్వి మాత్రం రోహిత్ ఇంట్లోనే ఉండబోతున్నాడన్న ఆనందంతో ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ఉంటుంది రెండుసార్లు ఒంటరిగా ఉన్న తన్వి దగ్గరికి నిఖిల్ రావాలి అని చూసినా వెంటనే రోహిత్ అక్కడికి వచ్చేసేవాడు తన్వి ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుప్రక్కలా ఉంటూ నిఖిల్కి అవకాశం లేకుండా చేస్తాడు రోహిత్ తన్వి మాత్రం చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తనని అడుగడుగునా నిఖిల్ నుండి రోహిత్ ప్రొటెక్ట్ చేసినందుకు ఆ ఆనందం ఇక తనని టచ్ చేసే అవకాశం లేకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతాడు నిఖిల్ నిన్ను ఈ ఇంటికి దూరం చేస్తానే దానికి నీ ఆడపడుచునే ఆ విధంగా వాడుకుంటాను అనుకుంటాడు కోపంగా నిఖిల్ రెండో రోజు సాయంత్రం వరకు ఉండి నిఖిల్ వాళ్ళు బయలుదేరతారు వెళ్ళేటప్పుడు తన్వి చేత కావ్యకు చీర పెట్టిస్తుంది రాజేశ్వరి ఇప్పుడు ఎందుకమ్మమ్మా ఇవి అని మొహమాటంగా అంటుంది కావ్య నువ్వు కూడా మా ఇంటి ఆడపిల్లవే తీసుకోమ్మా అని అంటుంది రాజేశ్వరి కావ్య నవ్వుతూ అవి తీసుకొని నువ్వు చాలా లక్కీ ఇంత మంచి కుటుంబం దొరికింది నీకు ఎప్పటికీ ఈ అదృష్టాన్ని వదులుకోకు అంటుంది చెల్లి చెంప ప్రేమగా నిమిరి ఆ మాటకు తన్వి తలదించుకుంటే తననే చూస్తూ ఉంటాడు రోహిత్ ఆమె మనసులో భావాలు అర్థమవుతుంటే వస్తాము తన్వి అంటాడు నిఖిల్ ఆ చూపులో నిన్ను వదలను అనే అర్థాన్ని పలికిస్తూ రోహిత్ వచ్చి తన్వి చుట్టూ చేయివేసి మీ తన్వికి నేనున్నాను మీరేమి భయపడకండి అంటూ దగ్గరికి తీసుకుంటాడు తన్విని నువ్వేమీ చేయలేవు అన్న ఫీలింగ్ ఆ క్షణం రోహిత్లో కనిపించేసరికి బలవంతంగా ఒక నవ్వి బయలుదేరుతాడు నిఖిల్ తన్వి మాత్రం రోహిత్ వైపే చూస్తూ ఉంటుంది రాజేశ్వరి రోహిక వీళ్లను చూసి చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్ళిపోతారు కావ్య వాళ్ళు వెళ్ళిపోవడంతో వాళ్ళు వెళ్ళిపోగానే తని వైపే చూస్తున్న తన్విని చూసి మేడం నాకు దిష్టు తగులుతుంది అలా చూడకు అంటూ చెప్పి తన తలతో ఆమె తలను దీకొట్టగానే తేరుకున్న తన్వి సిగ్గుతో తలదించుకుంటుంది ఇది కదా నా తన్వి అంటే అనుకుంటాడు రోహిత్ మనసులో ఆనందంగా సరే నేను వెళ్ళి కొద్దిసేపు ఆఫీస్ వరకు చూసుకుంటాను అంటూ అక్కడి నుండి కదలబోయిన రోహిత్ని ఆపి ఆనందంతో గట్టిగా హక్ చేసుకుంటుంది తన్వి రోహిత్ ఆశ్చర్యపడిపోతాడు వెంటనే వదిలి తలదించుకొని మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా నా కోసమే ఇంట్లో ఉన్నారు అని నాకు తెలుసు థ్యాంక్స్ అండి అంటుంది కళ్ళల్లో తడిచేరగా ఆమె కళ్ళు తుడిచి నువ్వు బాధపడకూడదని నేను నీకు తోడుగా ఉన్నాను అయినా నువ్వు బాధపడుతున్నావు అని అంటాడు మొహం చిన్నబుచ్చుకొని రోహిత్ని అలా చూడగానే బాగా ముద్దుగా అనిపిస్తాడు తన్వికి నేను బాధపడటం లేదు మీరు తోడుగా ఉన్నారు అని ఆనందం వలన వచ్చిన ఆనంద అంటూ కళ్ళు తుడుచుకుంటుంది రోహిత్ చుట్టూ చేతులు తిప్పి భలే ముద్దుగా ఉన్నారు మీరు అలా మొహం పెడితే అంటూ చెప్పి మెటికలు విరుస్తుంది దిష్టి తీసినట్లుగా రోహిత్ పెదవులపై అందమైన చిరునవ్వు విరబూస్తుంది తన్వి అలా చేయగానే రోహిత్ నవ్వు చూసి తను ఏమి చేసిందో అర్థమై వెంటనే కిచెన్లోకి పారిపోతుంది తన్వి రోహిత్ నవ్వుకుంటూ రూంలోకి వెళ్ళిపోతాడు కిచెన్లోకి వెళ్ళిపోయిన తన్వి గుండె మీద చేయి వేసుకొని నవ్వుకుంటూ తన గుండెసడిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ ఆనందం నాకు ఎప్పటికీ ఇవ్వరా రోహిత్ గారు ప్లీజ్ అనుకుంటుంది మనసులో వారం రోజుల్లో అనుకోకుండా సెటిల్ అయిన పెళ్లి కథ ఎలా ఉందో అని ఇన్ని రోజులు చెల్లి గురించి ఏదో మూలన ఉన్న బెంగ కాస్త తన్వి ఆనందంగా ఉండటంతో మారిపోతుంది అందుకే ప్రశాంతమైన మనసుతో పాపని హత్తుకొని పాపతో పాటు తను కూడా సీట్ కొంచెం బెండ్ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది కావ్య కానీ డ్రైవింగ్లో ఉన్న నిఖిల్లో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి రోహిత్ ఏంటి నా గురించి తెలిసినట్లుగా ప్రవర్తిస్తున్నట్లుగా అనిపించింది ఇంతకు ముందు తనకు నా విషయం తెలుసా అని అనుకుంటాడు నిఖిల్ లేదులే ఇదేమైనా భారతమా అందరికీ చెప్పడానికి తన్వి చెప్పి ఉండదు అనుకుంటూ ప్రశాంతంగా డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు ప్రక్కనే కావ్య పాప నిద్రపోతూ ఉండటం చూసి అప్పటిదాకా మ్రోగుతున్న పాటలు ఆపి ఏసీ కొద్దిగా పెంచి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు నిఖిల్ ఎంతమందితో తిరిగినా కావ్య అంటే ప్రేమనే నిఖిల్కి అందుకే తనని వదులుకోలేడు రాత్రి కోసం వంటలు చేయడంలో మునిగిపోతుంది తన్వి నైట్ డిన్నర్ దగ్గర తన వాళ్ళకి తను వడ్డిస్తుంటే లేకపోవడంతో ప్రశాంతంగా అనిపిస్తుంది తన్వికి రూకాకి తినిపిస్తూ రోహిత్ వైపు ఊరగా చూస్తూ ఉంటుంది తన్వి ఆ చూపులు రోహిత్ గమనించినా మౌనంగానే ఉంటాడు తింటూ తర్వాత అందరూ తిని రూమ్స్లోకి వెళ్ళిపోతారు పనులన్నీ ముగించుకొని రూమ్లోకి వచ్చిన తన్వికి రోహిత్ ల్యాప్టాప్లో మునిగిపోయి కనిపించడంతో తనకి కూడా తండ్రికి కాల్ చేయాలి అనిపించి మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది తండ్రికి కాల్ చేస్తుంది అప్పుడే పడుకోబోతూ కూతురు దగ్గరుండి కాల్ వస్తూ ఉండటంతో రూపాని కూడా పిలుస్తాడు నీ చిన్న కూతురు కాల్ చేస్తుంది అంటూ రూపా పరుగున గదిలోకి వస్తుంది మూర్తి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఎలా ఉన్నావు తల్లి అంటూ అడుగుతాడు చాలా బాగున్నాను నాన్న మీరెలా ఉన్నారు అని అడుగుతుంది తన్వి మేము కూడా బాగున్నాము అక్కడ అంతా బాగానే ఉన్నారా నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటూ అడుగుతాడు కూతురి ఆనందం కోసం తపన పడే ఓ సగుడు తండ్రిలా ఇక్కడ అందరూ బాగున్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీరు దిగులు పడకండి అంటూ చెప్పి కావ్యవాళ్ళు వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిన విషయం చెప్తుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు పోనీలే ఇరు కుటుంబాల నడుమ అనుబంధం ఉంటే చాలు అనుకుంటారు ఇక అలా మొదలైన మాటలు అరగంట తర్వాత ముగించి రూంలోకి వస్తుంది తన్వి రోహిత్ ఇంకా అలాగే వర్క్ చేస్తూ ఉండటంతో పడుకోరా రోహిత్ గారు అంటూ అడుగుతుంది తన్వి కొద్దిసేపు ఆగి పడుకుంటాను తన్వి వర్క్ ఉంది అంటాడు చిన్నగా నవ్వి సరే అంటూ అతనికి గుడ్ నైట్ చెప్పి సోఫాలో పడుకొని తిప్పుడు కప్పుకొని నిద్రాదేవిని ఆహ్వానిస్తుంది తన్వి ఇక నెక్స్ట్ టైం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్